తెలంగాణకు చెందిన బత్తుల శ్రీను అనే వ్యక్తి తాను ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖలో డీఎస్పీగా పనిచేస్తున్నానని చెప్పుకుంటూ పోలీస్ శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నకిలీ ప్రభుత్వ ధ్రువపత్రాలు తయారు చేసి చాలా మంది వద్ద నుండి డబ్బులు వసూలుకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో రాజమహేంద్రవరం స్థానిక రెండో పట్టణ సీఏ రాయుడు విజయకుమార్కు రాబడిన సమాచారం మేరకు బాధితులను వెంటబెట్టుకుని నల్గొండ జిల్లా మట్టపల్లి గ్రామంలో నిందితుని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా రాజమహేంద్రి అర్బన్ జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి వివరాలు వెల్లడిస్తూ నిందితుడి నుండి వివిధ రకాల పోలీస్ యూనిఫామ్లు, పోలీస్ బెల్టులు, టోపీలు, బ్యాడ్జ్లు, ప్రభుత్వ నకిలీ ధ్రువపత్రాలు, సుమారు 11 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ప్రెస్ సమావేశం మెయిన్ సబ్జెక్ట్ ఏంటంటే క్రైమ్ నంబర్ 60/2022 టౌన్ పిఎస్లో ఒక కేసు నమోదు చేయడం జరిగింది. ఇది చీటింగ్ బై ఇంపర్సనేషన్ బై అ ఫేక్ పోలీస్ ఆఫీసర్. దీంట్లో కేసులో 419, 420 forgery for the purpose of cheating, forgery of government documents case namo cheyadam jarigindi. Deeniki brief facts entante manaki ninna ratri two town inspector ki oka samacharam vachindi that river bay hotel dagre oka anumanaspada vyakti అక్కడే నివాయిస్తున్న కొన్ని రోజుల నుంచి స్టే చేస్తున్నారు. ఆయన పోలీస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్ చెప్పి అక్కడే కొద్దిగా తిరుగుతున్నారు. దాదాపు 27 ఫిబ్రవరి నుంచి అక్కడే స్టే చేస్తున్నారు. అక్కడే ఉన్న స్టాఫ్కి కూడా కొద్దిగా డౌట్ వచ్చింది కాబట్టి వెంటనే మన ఇన్స్పెక్టర్ టూ టౌన్ టీమ్తో సహా వెళ్ళి ఆ కన్సర్న్ రూమ్లో ఏదైతే రూమ్లో ఈయన స్టే చేస్తున్నారు రేడ్ చేయడం జరిగింది అలాంగ్ విత్ హోటల్ స్టాఫ్. అక్కడే మెయిన్ ముద్దాయి ఎవరైతే ఉన్నారో హీఈస్ వన్ పర్సన్ బై నేమ్ ఆఫ్ బత్తులు శ్రీను. ఇతను వయస్ 32 ఇయర్స్. ఇతను నల్గొండ జిల్లా మాటంపల్లి మండల్లో నివాయిస్తుంటారు. అతను ఆ రూమ్లో ఉన్నారు. ఆ రూమ్లో లోపల తనిఖీ చేస్తే ఆయన దగ్గర నుంచి 3 పోలీస్ ఆఫీసర్స్ యూనిఫామ్స్ స్వాధీనం చేయడం జరిగింది. ఈ 3 యూనిఫామ్స్లో కూడా ఒక మనం చూస్తే ఐపీఎస్ ఆఫీసర్ అడిషనల్ ఎస్పీ ర్యాంక్ యూనిఫామ్ ఉంది, అదేవిధంగా ఒకటి ఏపీపీఎస్ ఏపీ పోలీస్ సర్వీసెస్ యూనిఫామ్ డిఎస్పీ ర్యాంక్, అండ్ అదేవిధంగా ఒకటి ఇన్స్పెక్టర్ ర్యాంక్ యూనిఫామ్ కూడా స్వాధీనం చేయడం జరిగింది. ఇది కాకుండా ఆయన దగ్గర నుంచి దాదాపు 11 ఈ 3 యూనిఫామ్స్లో కూడా ఒక మనం చూస్తే ఐపీఎస్ ఆఫీసర్ అడిషనల్ ఎస్పీ ర్యాంక్ యూనిఫామ్ ఉంది, అదేవిధంగా ఒకటి ఏపీపీఎస్ ఏపీ పోలీస్ సర్వీసెస్ యూనిఫామ్ డిఎస్పీ ర్యాంక్, అండ్ అదేవిధంగా ఒకటి ఇన్స్పెక్టర్ ర్యాంక్ యూనిఫామ్ కూడా స్వాధీనం చేయడం జరిగింది. ఇది కాకుండా ఆయన దగ్గర నుంచి దాదాపు 11 లక్షల రూపాయలు కూడా స్వాధీనం చేయడం జరిగింది. 3 సెల్ ఫోన్స్, ఇందులో ఐఫోన్, తర్వాత ల్యాప్టాప్స్ కూడా స్వాధీనం చేయడం జరిగింది. ఇది కాకుండా ఆయన రూమ్ దగ్గర నుంచి కొన్ని గవర్నమెంట్ అపాయింట్మెంట్ లెటర్స్, ఫేక్ అపాయింట్మెంట్ లెటర్స్ విత్ గవర్నమెంట్ సీల్, అది కూడా స్వాధీనం చేయడం జరిగింది. సో దీనికి మెయిన్ ఎంఓ ఏంటంటే ఇతను ఒక జాబ్ ఫ్రాడ్ స్కామ్ ర్యాకెట్ లాగే రన్ చేసేవాడు. దాదాపు లాస్ట్ గత సంవత్సరం నర నుంచి ఈయన పోలీస్ ఆఫీసర్ లేదంటే గవర్నమెంట్ ఆఫీసర్ చెప్పి గుంటూరు జిల్లా విజయవాడ ఆ ఏరియాలో కొంతమందితో పరిచయం ఏర్పాటు చేసుకొని వాళ్ళని నమ్మించి ఇతను గవర్నమెంట్ ఆఫీసర్ పోలీస్ ఆఫీసర్ కానీ సెక్రటేరియట్లో పెద్ద స్థాయిలో ఎంప్లాయీగా పనిచేస్తున్నారు, అదేవిధంగా వాళ్ళని గవర్నమెంట్ ఉద్యోగం ఇప్పిస్తారు చెప్పి వాళ్ళని మోసం చేయడం జరిగింది. దీని భాగంగా ఇప్పుడు ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ భాగంగా ఇతను దాదాపు 8-9 మెంబర్స్ని ఇలా మోసం చేయబోయారు. దీంట్లో ముఖ్యంగా ఇతను ఓన్ సొంత ఊర్లో ఒక లేడీ ఉంది మాటంపల్లి నల్గొండ జిల్లా, అక్కడే దాదాపు 20 లక్షల ఆమె దగ్గర నుంచి కలెక్ట్ చేసుకున్నారు. అదేవిధంగా మేడికొండూరు గ్రామం గుంటూరు జిల్లాలో కూడా ఇద్దరు వ్యక్తిని మోసం చేశారు. ఇంకా దాచేపల్లి తంగేడు విలేజ్ ఆఫ్ గుంటూరు జిల్లా, అక్కడే గోపి అనే ఒక వ్యక్తి దగ్గర నుంచి దాదాపు 30 లక్షల పైన అమౌంట్ కలెక్ట్ చేశారు లాస్ట్ 1 ఇయర్ నుంచి. ఈ గోపి అనే వ్యక్తికి